జనవరి నెలలో కానీ మనం చూసినట్లయితే జనవరి 9వ తేదీన ప్రవాసీ భారతీయ దివస్ అని జరుపుతాం. ఎన్ఆర్ఐస్ డే అంటాం దీన్ని, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ డే. ఈ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ డే అనేది 2003 నుంచి జరుపుతున్నారు. అంటే అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు ఈ డేట్ని అనౌన్స్ చేసింది. ఈ జనవరి 9కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే 1915 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజున అంటే జనవరి 9నే మన జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. అంటే గాంధీజీ ఎలాగైతే దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చి ఇక్కడ భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్రోద్యమానికి నాయకత్వం వహించి ఎన్నో ఉద్యమాలు చేసి మనకు స్వాతంత్రాన్ని ఆయన నాయకత్వంలో తెచ్చుకున్నామో, అలాగే ప్రవాస భారతీయులందరూ కూడా తిరిగి భారతదేశానికి వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెట్టి భారతదేశాన్ని బాగా పురోభివృద్ధి చెందించాలనేటువంటి ఒక సదాశయంతో ఈ ఎన్ఆర్ఐస్ డేని అనౌన్స్ చేయడం. సో ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్, అంటే భారతదేశంలో జన్మత పుట్టి విదేశాలకు వ్యాపార రీత్యాను ఉద్యోగ అవకాశాల కోసము లేదా మరి ఇతర అవసరాల కోసం వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళని ఎన్ఆర్ఐలు అంటారు. ఈ ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటారు. ప్రవాస భారతీయులు, ప్రవాస భారతీయులు అంటే కేవలం అమెరికాలో ఉన్న వాళ్ళు కాదు లేదా ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు కాదు, పక్క దేశం నేపాల్లో ఉన్నా కూడా వాళ్ళు ప్రవాస భారతీయులుగానే మనం ట్రీట్ చేసుకోవాలి. మరి ప్రవాస భారతీయులు కనుక విదేశాల్లో స్థిరపడిపోతే అక్కడ వారికి సంతానం జన్మించినట్లయితే వాళ్ళని ఏమంటారంటే పిఐఓ అంటారు, పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, అంటే భారతీయ సంతతికి చెందిన ప్రజలు అంటారు. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే కల్పనా చావ్లా, ఈమె హర్యానా రాష్ట్రంలో కర్నాల్లో పుట్టి ఆ తర్వాత స్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి నాసాలో మిషన్ స్పెషలిస్ట్గా చేరి అక్కడే 2003లో కొలంబియా స్పేస్ షటిల్ దుర్ఘటనలో మరణించింది. ఈమె జన్మత భారతీయురాలు. సో ఇలాంటి వాళ్ళని మనం ఎన్ఆర్ఐ అంటాం. అలాగే అక్కడ సునీత లేన్ విలియమ్స్ తీసుకున్నాం. సునీత లేన్ విలియమ్స్ వారి యొక్క ఫాదరు గుజరాతీ వ్యాపారి. వారు సునీత లేన్ విలియమ్స్ పుట్టకముందే అమెరికాకు వెళ్ళారు, అక్కడ అమెరికాను వివాహం చేసుకున్నారు, వాళ్ళకు పుట్టినటువంటి సంతానమే సునీత లేన్ విలియమ్స్. కాబట్టి సునీత లేన్ విలియమ్స్ భారతీయ సంతతికి చెందిన మహిళ అవుతుంది, అంటే పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. అంటే గుర్తుపెట్టుకోవడం కోసం మన ఇద్దరు ఈ ఆస్ట్రోనాట్స్ని ఇద్దరిని కూడా మనం కంపేర్ చేసుకొని చెప్పుకోవచ్చు. ఇక జనవరి నెలలో జనవరి 12వ తేదీన జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతారు. యువజనులారా మేల్కొనండి, గమ్యం చేరేంత వరకు విశ్రమించండి, ఇలాంటి కొటేషన్స్ అన్నీ కూడా మనం ఎవరు వింటుంటాం, స్వామి వివేకానంద. సో స్వామి వివేకానంద జయంతిని భారతదేశంలో నేషనల్ యూత్ డేగా జనవరి 12న జరుపుతూ ఉంటారు. మరి రామకృష్ణ పరమహంస వంటి గురువు లేరు, స్వామి వివేకానంద వంటి శిష్యుడు లేరు అంటారు. మరి స్వామి వివేకానందని బోధనలన్నీ కూడా యువతకు మంచి స్ఫూర్తినిచ్చేటువంటి సందేశాలు. మరి స్వామి వివేకానంద జయంతిని మన భారతదేశంలో నేషనల్ యూత్ డేగా జరుపుతారు. ఇక జనవరి 15న నేషనల్ ఆర్మీ డేగా జరుపుతారు. మనకు త్రివిధ దళాలు ఉన్నాయి, అంటే భూమి మీద యుద్ధం చేసేవాళ్ళు ఆర్మీ అని, జల వాయుసేన ఒకటి ఉంది, ఎయిర్ ఫోర్స్ అంటాం, అలాగే జలమార్గంలో యుద్ధాలు చేసే నౌకల మీద జలాంతర్గామం ద్వారా యుద్ధం చేసేవాళ్ళని వాళ్ళని వచ్చేసరి నావికాదళం అంటారు. ఇందులో భూమి మీద యుద్ధం చేసేవాళ్ళని ఆర్మీ అంటారు కదా. ఈ ఆర్మీకి సంబంధించినటువంటి డే ఆర్మీ డే ఏ రోజు జరుగుతుందంటే జనవరి 15. అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి ఆర్మీ చీఫ్ కరియప్పకు ఆ రోజు ఆర్మీ చీఫ్గా పదోన్నతి ఇచ్చారు. ఆ రోజు నుంచి మన భారతీయ ఆర్మీ జనరల్ మనకున్నారు కాబట్టి ఆ జనవరి 15 ఆర్మీ డేగా జరపడం జరుగుతుంది. ఇక జనవరి నెలలో మనం చూసినట్లయితే జనవరి 23 దేశప్రేమి దివస్గా జరుపుతారు. ఇది చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగారు. ఎలా అడుగుతారంటే జనవరి 23న దేశప్రేమి దివస్ను ఎవరి జయంతితో జరుపుతారు, ఎవరి జయంతి కారణంగా జరుపుతారు అని అడుగుతారు. అంటే అది మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశప్రేమి దివస్గా జరుపుతారు. అట్లా ఒక డేట్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కానీ ఆ డేట్ యొక్క ప్రాధాన్యతను గురించి కానీ అడగడానికి ఇట్లాంటి ప్రశ్నలు ఉంటాయన్నమాట. అలాగే జనవరి 24 యొక్క ప్రత్యేకత ఏమిటంటే జాతీయ బాలికా సాధికారక దివస్ అంటాం, గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ డే అంటాం. ఈరోజు ఎందుకు జరుపుతారు అనే దానికి ఒక కారణం ఉంది. అంటే మనం ప్రధానమంత్రుల వరుసలో చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ మరణించిన తర్వాత గుల్జారీలాల్ నంద తాత్కాలిక ప్రధానిగా చేశారు, ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి కొంతకాలం చేశారు, ఆ తర్వాత మరలా గుల్జారీలాల్ నంద తాత్కాలిక
ప్రధానిగా కొంతకాలం చేసిన తర్వాత ఇందిరాగాంధీ అంటే నెహ్రూ యొక్క కుమార్తె మన దేశానికి తొలి మహిళా ప్రధానిగా 1966 జనవరి 24 మన దేశ తొలి మహిళా ప్రధానిగా ఆమె ఎన్నికయ్యారు. అంటే బాలిక సాధికారిక దివస్ జనవరి 24 జరపడానికి కారణం ఇందిరాగాంధీ తొలిసారిగా పదవిని చేపట్టినటువంటి రోజు. సో ఇట్లా ప్రతి డేట్కి కూడా ఎంతో కొంత చరిత్ర అనేది ఉంటుంది. పలానా రోజునే ఎందుకు ఈ దీన్ని జరుపుతారు అనే దానికి ఇలాంటి దాని వెనుక ఉన్నటువంటి హిస్టరీని కానీ మనం కానీ తెలుసుకున్నట్లయితే ఆ డేట్ మనకు బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అలాగే జనవరి 25 కానీ తీసుకున్నట్లయితే మనకు నేషనల్ ఓటర్స్ డేగా జరుపుతూ ఉన్నారు. ఈ నేషనల్ ఓటర్స్ డే ఎందుకు జరుపుతున్నారు అంటే బీ ప్రౌడ్ టు ఏ ఓటర్ అండ్ రెడీ టు ఓట్ అనేటువంటి నినాదంతో భారతదేశంలో ఈ ఎన్నికల కమిషన్ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2009 ఈ డేట్ని అమలు చేశారు. అంటే 1950 జనవరి 25 భారతదేశంలో ఎన్నికల సంఘం ఏర్పడింది. ఈ ఎన్నికల సంఘం 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా ఈ డేని అనౌన్స్ చేశారు. అంటే ఎన్నికల కమిషన్ను భారతదేశంలో వ్యవస్థాపన చేసినటువంటి రోజునే మనం నేషనల్ ఓటర్స్ డేగా ప్రకటించడం జరిగింది. కాబట్టి NVD అంటే నేషనల్ ఓటర్స్ డే అనేది ఏ రోజున జరుపుతారు అంటే జనవరి 25. ఆ రోజునే ఎందుకు జరుపుతారు అని వచ్చినప్పుడు అదే రోజున ఎన్నికల కమిషన్ స్థాపించబడింది. ఏ సంవత్సరంలో ఎన్నికల కమిషన్ స్థాపించబడింది అది మన రిపబ్లిక్ డే జరుపుకునేటువంటి 1950 జనవరి 26 ముందు ఒకరోజు ముందుగా స్థాపించబడింది. ఈ ఎన్నికల సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయింది. మామూలుగా మనం చెప్తూ ఉంటాం 25 సంవత్సరాలు దాటితే సిల్వర్ జూబ్లీ, 50 సంవత్సరాలు దాటితే గోల్డెన్ జూబ్లీ, 60 సంవత్సరాలు దాటితే డైమండ్ జూబ్లీ, 75 సంవత్సరాలు దాటితే ప్లాటినం జూబ్లీ, 100 ఇయర్స్ పూర్తయితే దాన్ని సెంటెనేరియల్ సెలబ్రేషన్ శతాబ్ది ఉత్సవాలు అంటారు. సో 25 అంటే సిల్వర్, 50 అంటే గోల్డెన్ జూబ్లీ, 60 అంటే డైమండ్ జూబ్లీ, 75 సంవత్సరాలు నిండితే ప్లాటినం జూబ్లీ, అలాగే 100 సంవత్సరాలు దాటితే శతాబ్ది ఉత్సవాలు, ఒకవేళ 200 సంవత్సరాలు దాటితే బైసెంటెనియల్ శతాబ్ది ఉత్సవాలు అని చెప్తూ ఉంటారు. సో ఈ క్రమంలో ఇది డైమండ్ జూబ్లీ జరుపుకున్నటువంటి ఇయర్ 2009-10 సంవత్సరంలో మన ఎన్నికల కమిషన్ వ్యవస్థాపన జరిగినటువంటి జనవరి 25 నేషనల్ ఓటర్స్ డేగా జరపడం సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశమే. మన దేశంలో ఉన్నంత ఓటర్లు ఎక్కడా లేరు. మరి ఓటర్లు ఓటు హక్కు మీద చైతన్యం కల్పించేటువంటి కార్యక్రమాలు, ఓటు హక్కు పట్ల ఆవశ్యకతను అలాగే ఓటు యొక్క విలువను తెలియజేసేటువంటి కార్యక్రమాలు ఆ రోజున దేశవ్యాప్తంగా మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం వీళ్ళ ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా జరగబడుతుంది. మీరు జనవరిలో వచ్చినప్పుడు ఆ జనవరి 25 పేపర్లు కానీ ఆ రోజు కానీ మీడియాలో వచ్చేటువంటి విషయాలన్నీ కానీ చూస్తున్నట్లయితే మొత్తంగా ఈ నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. ఈ నేషనల్ ఓటర్స్ డే యొక్క నినాదం కూడా అడగడానికి అవకాశం ఉంది. బీ ప్రౌడ్ టు బీ